ఐపీఎల్ పదిహేనవ సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో లక్నో సూపర్ జాయింట్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది సిఎస్కే విధించిన రెండు వందల పదకొండు పరుగుల లక్ష్యాన్ని మొత్తంగా పాయింట్ మూడు ఓవర్లలో ఆరు వికెట్ల తేడాతో లక్నో చెన్నైపై విజయం సాధించింది చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో లివిస్ మెరుపు షాట్లతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు ఈ హోరాహోరీ మ్యాచ్ కు ముంబైలోని బ్రబోన్ స్టేడియం వేదిక అయింది ఇకపోతే చెన్నై ఓటమికి ప్రధాన కారణం మొదటగా జడేజా కెప్టెన్సీ అయితే రెండవది సిఎస్కే లో మంచి బోర్లలో లేకపోవడం కూడా వరుసగా రెండు మ్యాచ్ లో ఓటమికి ప్రధాన కారణాలు అయ్యాయి అనుభవం లేని కెప్టెన్సీతో తీరును కనబరుస్తున్నారు బ్రావ తప్ప మిగతా ఆటగాలంతా చెప్పుకోదగ్గ బౌలింగ్ ప్రదర్శన చేయలేకపోతున్నారు అలాగే వరుసగా రెండు మ్యాచ్ లోను టాస్ ఓడిపోవడం కూడా ఓటమికి ప్రధాన కారణం ముంబై గ్రౌండ్స్ లో వరుసగా ఛేజింగ్ చేసిన జట్టే గెలుస్తుండటంతో టాస్ ఓడిపోవడం కూడా చెన్నై కి కలిసి రాలేకపోతుంది దీంతో ఈ ఏడాది చెన్నై జట్టు పేలవ ఆట తీరుతో ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అలాగే ధోని కూడా మ్యాచ్ విషయంలో జడేజా పెద్దగా సహకారం అందించేటట్లుగా కనిపించలేదు తన అనుభవాన్ని జడేజాతో పంచుకొని ఉంటే మ్యాచ్ ఫలితం వేరే లెవెల్లో ఉండేది ఇకపోతే మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై సిఎస్కే కెప్టెన్ జడేజా స్పందించాడు బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో మా ఆటగాళ్లు మంచి ఆరంభం అందించారు రాబిన్ ఉత్తప్ప శివన్ దూబే అద్భుతంగా ఆడారు మాకు మంచి ఆరంభం లభించింది కానీ ఫీల్డింగ్ లో చాలా తప్పిదాలు చేశాం ముఖ్యంగా బౌలర్లు మరింతగా రాణించాల్సిన అవసరం ఉంది సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయటం చాలా కష్టతరంగా కూడా ఉంది ఇందుకు మంచు కురవడమే కారణం దీంతో తదుపరి మ్యాచ్ లలో తడిబంతితో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అని జడేజా పేర్కొన్నాడు మేము టాప్ నుండి సిక్స్ ప్లేస్ వరకు అద్భుతంగా బ్యాటింగ్ చేశాం వికెట్ కూడా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది మా బౌలింగ్ కూడా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వరుసగా రెండు మ్యాచ్ లో బౌలింగ్ లో చాలా వీక్ గా కనిపించాం ఈ లోపాలన్నీ చేసుకొని మిగతా మ్యాచ్ లో మా ప్రణాళికలను మెరుగుపరుచుకుంటామని జడేజా పేర్కొన్నాడు